అపాయింట్ చేయడం. ఇది ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా చాలా చిన్న రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిన్న రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమిటి వాళ్ళు? అరే అటెండర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్ ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెలింగ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. యూ పుట్ ఏ రెజల్యూషన్ ఇన్ ద హౌస్, వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ చెప్తున్నారు సార్. ఈ చిల్లర రాజకీయం, ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంజు ఉన్నది. ఓకే, మీ మా మీ మామని తింపిని గవర్నమెంట్ లో, మీ బావతో మీ పంచాయతీలో మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ అలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో, శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లలు మాట్లాడిందండి. నిజంగా జస్ట్ ఇది టూ మచ్. ఏ గ్రామ పంచాయతీ షెడ్ చేస్తున్నాయన్నా అధ్యక్ష? అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష? స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన